హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి జపాన్లో ఉన్న సీ వాల్స్ గురించి. జపాన్ పాస్ట్లో ఎన్నో భూకంపాలని, సునామీలు ఎదుర్కొంది. వీటిని ఎదుర్కోవడం అంత సులభమైన పనేం కాదు, కానీ జపాన్కి ఇలాంటివి ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేదు. గడిచిన 1300 సంవత్సరాల్లో జపాన్లో దాదాపు 143 సునామీలు వచ్చాయి. వాటి వల్ల సుమారు 1,30,874 మంది మరణించారు. అయితే 1741లో వచ్చిన సునామీ జపాన్లో వచ్చిన అతిపెద్ద సునామీగా చెప్పుకుంటారు. ఈ సునామీ వేవ్ ఎత్తు దాదాపు 90 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటి అంటే, సమయం గడుస్తున్న కొద్దీ జపాన్లో సునామీ ప్రమాదం ఎక్కువ అవుతూ వస్తున్నాయి. కేవలం 2022లోనే 300 భూకంపాలని జపాన్ ఫేస్ చేసింది. ఒకరోజైతే 3-4 భూకంపాలను కూడా నమోదయ్యాయి. అందువల్లే అక్కడ స్కై స్కాపర్ని ఎర్త్క్వేక్ ప్రూఫ్గా నిర్మించడం అవసరం. 2000 సంవత్సరం నుంచి 2022 వరకు జపాన్లో 5 సునామీలు ఎదుర్కొంది. ఈ 5ంటిలో 2011లో వచ్చిన సునామీ చాలా భయంకరమైనది. ఆషికా పెనిన్సులా నుండి 72 కిలోమీటర్ల ఈస్ట్ సముద్రం లోపల 9.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ దాదాపు 6 నిమిషాల వరకు నమోదైంది. దానివల్ల మ్యాసివ్ సునామీ పుట్టింది. ఈ సునామీ ప్రపంచంలో 4వ అతిపెద్ద సునామీ. జపాన్లో వచ్చిన సునామీలో ఇదే అతిపెద్ద సునామీ. దాని వేవ్ ఎత్తు దాదాపు 55 మీటర్లు, అంటే 180 అడుగులు. సముద్రపు అలలు సండే నగరం వైపు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్నాయి. సునామీని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీతో ప్రిడిక్ట్ చేయలేము. సిద్ధి నగరంలో సునామీ గురించి కేవలం 8 నిమిషాల ముందు ప్రజలకు చెప్పారు. దీనివల్ల చాలామంది ప్రజలకి పారిపోవడానికి కూడా టైం లేదు. జపాన్లో వచ్చిన నేచురల్ డిజాస్టర్ వల్ల 2,28,000 మంది ఇల్లు పోగొట్టుకుని నడి రోడ్డు మీదకు వచ్చారు. 15,000 మంది చనిపోయారు. అదే టైంలో ఫుకుషిమా డైచి న్యూక్లియర్ ప్లాంట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ భయంకరమైన సునామీ వల్ల జపాన్ $235 బిలియన్ నష్టపోయింది. అందుకే దీన్ని ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిజాస్టర్గా చెప్పుకుంటారు. అసలు జపాన్లోనే ఎక్కువ సునామీలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే జపాన్ జియోగ్రాఫికల్ లొకేషన్. ఇప్పుడు మీరు చూస్తుంది పసిఫిక్ ఓషన్లో ఈ భాగం ప్రపంచంలోనే దాదాపు 90% వాల్కనిక్ ఎరప్షన్, సునామీస్, ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భాగంలో ఫామ్ అవుతున్న రింగ్ లాంటి స్ట్రక్చర్ని ది రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. దీని కింద ప్రపంచంలోనే ఎక్కువ యాక్టివ్ వాల్కనైస్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు జపాన్ దీనికి దగ్గరలో ఉంది. అందుకే జపాన్ ఎక్కువగా ఈ నేచురల్ డిజాస్టర్స్ని ఫేస్ చేస్తుంది. అంతేకాదు, జపాన్ 70% ఏరియా పర్వతాలు కలిగి ఉంది, 30% కోస్టల్ ఏరియా కలిగి ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో సునామీ వచ్చే అవకాశం ఎక్కువ. ఇందాక చెప్పా కదా, 70% పర్వతాలు కలిగి ఉంది అని. వాటి మీద పెద్ద పెద్ద నగరాలు కట్టడం అసాధ్యం. అందుకే కోస్టల్ ఏరియాని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా ఆ ప్లేస్లో తప్ప వేరే ప్లేస్లో వాళ్ళు కట్టలేరు కదా, అందుకే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకే సీ వాల్స్ని నిర్మించింది. ఈ వాల్స్ ఎప్పటి నుంచో కోస్టల్ ఏరియాస్లో భాగంగా ఉన్నాయి. 1896, 1933 ఈ టైంలో ఒక భయంకరమైన తుఫాన్ జపాన్లో తిరుగు మీద దాడి చేసింది. అప్పటి నుంచి ఈ విలేజ్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్గా మారింది. అక్కడ జపాన్ ప్రభుత్వం 2.4 మీటర్స్ పొడవు, 10 మీటర్స్ ఎత్తు ఉన్న 2 బలమైన వాల్స్ని నిర్మించింది, తిరు విలేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఆ తర్వాత మిగతా కోస్టల్ ఏరియాస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి సీ వాల్స్ని నిర్మించింది. కానీ 2011లో వచ్చిన సునామీ ఈ కోస్టల్ వాల్స్ కన్నా చాలా రెట్లు పెద్దది. సీ వాల్స్ అనేవి కేవలం 8 మీటర్ల ఎత్తు ఉన్న వేవ్స్ని ఆపగలవు. కానీ 2011లో వచ్చిన సునామీ వేవ్ అనేవి దాదాపు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు వచ్చాయి. ఈ 8 మీటర్ల హైట్ ఉన్న సీ వాల్స్ అనేవి చాలా వరకు వాటిని కంట్రోల్ చేయగలిగాయి. ఇంకా ఈ సునామీ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి సీ వాల్స్. ఈ ఇన్సిడెంట్ తర్వాత జపాన్ ఏమనుకుందంటే సీ వాల్స్ని హైట్ పెంచాలి అని అనుకుంది. హైట్ని ఇంక్రీజ్ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం $1,200 మిలియన్ ఎస్టిమేట్ చేసుకున్నారు. ఈస్టర్న్ కోస్ట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కూడా. 400 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తులో బలమైన సీ వాల్స్ని నిర్మించాలి అని డిసైడ్ చేసుకున్నారు. ఇవి ఓల్డ్ సీ వాల్స్ కన్నా 5 మీటర్ల ఎత్తు ఎక్కువ ఉంటాయి. అలాగే భూమి లోపల 25 మీటర్ల లోతులో పునాది నిర్మిస్తున్నారు. ఈ సీ వాల్స్ యొక్క వెడల్పు ముందు వాటి కంటే ఎక్కువ ఉంటుంది. స్పెషల్గా సునామీ వేవ్స్ని ఆపడం కోసం ఈ వాల్ స్ట్రక్చర్ తయారు చేస్తున్నారు. ఈ పని కోసం సిమ్యులేటర్ సహాయంతో ఆర్టిఫిషియల్ సునామీని సృష్టించారు. అలా డిఫరెంట్ వేవ్స్తో సీ వాల్స్ని టెస్ట్ చేశారు. ఒక వైబ్రేటర్ సహాయంతో 2011లో వచ్చిన సునామీ ప్యాటర్న్ని క్రియేట్ చేశారు. వేవ్స్ ఎంత పెద్దగా ఉంటాయి, వాటి వల్ల ఎంత ప్రెజర్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ సిమ్యులేటర్ సహాయంతో క్యాలిక్యులేట్ చేశారు. జపాన్ ఇంజనీర్స్ సిమ్యులేటర్స్ ద్వారా ఏం తెలుసుకున్నారు అంటే, 2011లో సునామీ వేవ్స్ డైరెక్ట్గా నష్టాన్ని కలిగించలేదు. ఫ్లడ్స్ రూపంలో నీరు చాలా ముందుకు వచ్చాయి, వాటి వల్ల నష్టం కలిగింది అని తెలుసుకున్నారు. అలా సిమ్యులేటర్ టెస్టింగ్ చేశాక సీ వాల్స్ని కర్వ్ షేప్లో డిజైన్ చేయాలి అని అనుకున్నారు. సేమ్ అలాగే చేశారు కూడా. ఇలా చేయటం వల్ల వేవ్స్ అనేవి వాల్ను ఢీకొని ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెనక్కి వెళ్ళి నెక్స్ట్ వచ్చే వేవ్ ప్రెజర్ని తగ్గిస్తుంది. సునామీ వేవ్స్ ప్రెజర్ని తగ్గించడం కోసం కేవలం సీ వాల్స్నే కాదు, హాట్స్పాట్ లొకేషన్ దగ్గర సముద్రంలో బ్రేక్ వాటర్ని కూడా తయారు చేశారు. ఇక్కడ వాటర్ ప్రెజర్ కొంత తగ్గిస్తారు. ఆ తర్వాత 15 మీటర్లు ఎత్తు ఉన్న వాల్స్ అడ్డుకుంటాయి. చాలా మందికి వాల్స్ బాగా ఎత్తు ఉండటం వల్ల జైల్లో ఉన్న ఫీలింగ్ వస్తుందంట. అంతేకాదు ఈ వాల్స్ వల్ల టూరిజం బాగా తగ్గుతుంది అని అనుకుంటున్నారు. జపాన్ సునామీలను 2 వేరు వేరు లెవెల్స్గా సపరేట్ చేసింది. 50 నుంచి 60 సంవత్సరాలకు వచ్చే సునామీని లెవెల్ 1గా చెప్తారు. ఈ సునామీ వేవ్స్ హైట్ 15 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇప్పుడు కట్టిన ఈ సీ వాల్స్ అనేవి అప్పుడొచ్చే సునామీని ఆపుతుంది కొంతవరకు. అదే 1000 సంవత్సరాలకు వచ్చే లెవెల్ 2 సునామీ ఈ వాల్స్ ఏమాత్రం ఆపలేవు. ఇలాంటి వాటి కోసం హాట్స్పాట్స్లో సునామీ మిటిగేషన్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఈ పార్క్లో పెద్ద వాల్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇవి వేవ్ ప్రెజర్ని తగ్గించడం కాకుండా సునామీలో కొట్టుకుపోయే వెహికల్స్ని ఆపుతాయి. జపాన్ సీ వాల్స్ ఒక అద్భుతమని చెప్పాలి. ఎన్నో నేచురల్ క్లైమాటిక్స్ నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. సీ వాల్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని జపాన్కి తెలుసు. ఎందుకంటే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా రోజు రోజుకు సముద్రంలో వాటర్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. తుఫాన్లు కూడా బాగా పెరగడం వల్ల తరచూ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. వీటి అన్నిటిని తట్టుకోవడం సీ వాల్స్ వల్ల కాదు అని తెలుసు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కొంతవరకు కాపాడటం కోసం. $15 మిలియన్ ఖర్చు చేసి తన ప్రజల కోసం సమయం కొనుక్కుంది. ఎలాగంటే ఈ సీ వాల్ సహాయంతో కొంత సునామీని కంట్రోల్ చేస్తాయి. కొంత టైం వస్తుంది కదా వాళ్ళకి పారిపోవడానికి. అందుకే వీళ్ళు ఈ సీ వాల్స్ని కడుతున్నారు. అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇంతకుముందు ఈ టైం కూడా ఉండేది కాదు. ప్రజెంట్ ఇవి కట్టడం వల్ల కొంత టైం వస్తుంది. సో వాళ్ళు పారిపోవడానికి కొంచెం టైం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.